పరంధాముడి మోక్షం బేతాళ కథ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, మనుషుల్లో కొందరికి చిన్నమెత్తు పని చేయకుండా ఇటు అటు కాలు కదపకుండా సోమరులుగా జీవించడం ఆనందకారణంగా ఉంటుంది. అందుకు భిన్నంగా భీతి గొలిపే ఈ శ్మశానంలో అర్ధరాత్రి వేళ నానాశ్రమలకు వచ్చి తిరుగుడుతూ ఉండటం నీకు మహదానంద కారణమేమో అన్న శంక కలుగుతోంది. అలా కాక నువ్వు నిజంగానే ఏదో మహత్కార్యాన్ని సాధించదలిచి ఆ లక్ష్యం కోసం ఇంత కఠోర శ్రమకు పూనుకుంటే మాత్రం లక్ష్యం సిద్ధించే సమయంలో పరంధాముళ్లాగా అవివేకంగా ప్రవర్తించకు. నీకు హెచ్చరికగా ఉండేందుకు వాడి కథ చెప్తాను విను అంటూ చెప్పసాగాడు. పూర్వం ఒక అరణ్య సమీపాన గల ఊళ్ళో పరంధాముడు అనే యువకుడు ఉండేవాడు. వాడికి నాన్న వాళ్ళెవరూ లేరు. ఎంత కష్టపడినా వాడికి పూట కట్టవడమే కష్టంగా ఉండేది. ఎన్ని విధాల ప్రాధేయపడినా ఒక్కరూ వాడిని ఆదరించలేదు. ఎంత ఆలోచించినా వాడికి పరిష్కారం కనిపించలేదు. జీవితం మీద విరక్తి పుట్టి అరణ్యానికి వెళ్ళి కొన్నేళ్ల పాటు ఘోరమైన తపస్సు చేయక వాడికి దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. నాకు మోక్షం కావాలి, నన్ను నీలో కలుపుకో అన్నాడు పరంధాముడు మరో ఆలోచన లేకుండా. దేవుడు చిరునవ్వు నవ్వి, మనిషి పుట్టుక పుట్టిన ప్రతివాడు తన కోసం జీవిస్తూనే ఇతరులకు ఎంతో కొంత ప్రయోజనాన్ని ఇవ్వాలి. నువ్వు రెండూ చేయలేదు కాబట్టి నీకప్పుడే మోక్షం రాదు. నేను నీకు అద్భుత శక్తుల్నిస్తాను, వాటితో ఇతరులకు సాయపడు. ఏ రోజున నిస్వార్థంగా పరోపకారం చేస్తావో ఆ రోజున నీ జన్మ సార్థకమై మోక్షం లభిస్తుంది. అంతవరకు నువ్వు మానవ సేవ కొనసాగించు అని పరంధాముడిని చేయెత్తి దీవించి మాయమయ్యాడు. పరంధాముడికి బ్రతుకు పట్ల ఆసక్తి లేదు. ఎంత తొందరగా మోక్షం వస్తుందా అని ఆతృత పడుతూ వాడు అరణ్యంలోంచి బయటపడేసరికి అక్కడ ఒక యువకుడు కనిపించాడు. ఆ యువకుడు తల్లకిందులుగా ఉండి చేతుల మీద చకాచకా అటు ఇటు తిరుగుతున్నాడు. పరంధాముడు ఆశ్చర్యపడి ఆ విచిత్ర చేష్టకు కారణం అడిగాడు. నా తండ్రికి ఏదో తెలియని జబ్బు చేసి మంచం పట్టాడు. ఏ మందులు పనిచేయటం లేదు. ఆయనను ఒక దుష్టశక్తి బాధిస్తోంది. ఇలా కొంతసేపు ప్రతిరోజు నేను చేతుల మీద నడిస్తే ఆ దుష్టశక్తి శాంతించవచ్చునని మా ఊరి గురు పూజారి చెప్పాడు. అందుకే అలా చేస్తున్నాను అన్నాడు ఆ యువకుడు. ఇలా చేయటం నీకు కష్టంగా లేదా అని అడిగాడు పరంధాముడు. లేకే ఉన్నది. అందులోనూ చిన్నప్పటి నుంచి నా ఎడమ చేయి బలహీనం. ఇలా కొన్ని రోజులు చేస్తే ఆ చేయి పూర్తిగా చచ్చుపడిపోతుందని వైద్యుడు అన్నాడు అని చెప్పాడు ఆ యువకుడు దిగులుగా. అయితే వాడు ఇంకా చేతుల మీద నడవడం మాత్రం మానలేదు. ఎడమ చేయి చచ్చుపడితే ఆ తర్వాత మీ నాన్నకు జబ్బున ఏమైతే మాత్రం నువ్వు ఎలా బతుకుతావు అన్నాడు పరంధాముడు జాలిగా. అయ్యా, ఈ ప్రపంచంలో కాళ్ళు లేని వాళ్ళున్నారు, కళ్ళు లేని వాళ్ళున్నారు. వాళ్ళందరూ సుఖంగా బతకట్లేదా? ఒక చేయి చచ్చుపడితేనే జీవితం అంతమైపోతుందా? చచ్చుపడ్డ ఆ చేతిని చూస్తూ అదే మా నాన్నకి జబ్బు నయం చేసిందన్న తృప్తితో మరింత ఉత్సాహంగా జీవితం గడుపుతాను అన్నాడు ఆ యువకుడు. ఈ జవాబుకు పరంధాముడు ఎంతో సంతోషించి, బాబు నువ్వు ఉత్తముడివి, నీ పుణ్యమే నీ సర్వేంద్రియాలకు బలాన్నిచ్చి నీ తండ్రిని మామూలు మనిషిని చేస్తుంది. ఇక ఈ తలకిందుల నడక మాని ఇంటికి వెళ్ళు, నా మాట వృధాపోదు అన్నాడు. ఆ యువకుడు చప్పున మామూలుగా నిలబడి, అయితే తమరు నా వెంట మా ఇంటికి రావాలి స్వామి అన్నాడు. ఎందుకు? నాకు ప్రతిఫలం అన్నా సత్కారాలన్నా గిట్టదు అన్నాడు పరంధాముడు. అయ్యో స్వామి, తమబోటి మహాత్ములకు ప్రతిఫలం సత్కారం చేయగలను అనుకుంటే అది నా అహంకారమే అవుతుంది. మా ఊళ్ళో ఇంకా ఎందరో బాధితులున్నారు, వారందరికీ తమరు సాయపడాలి నా కోరిక అన్నాడు యువకుడు. పరంధాముడు దీనికి మరింత ఆశ్చర్యపడి, నాకు చిన్న పనుంది, ముందు నువ్వు ఇంటికి వెళ్ళు, కొద్దిసేపట్లో నేను వస్తానని ఆ యువకుడు పంపేశాడు. తర్వాత పరంధాముడు మనసారా దేవుణ్ణి స్మరించుకుని, నిస్వార్థంగా పరోపకారం చేశాను, నన్ను నీలో కలుపుకో అన్నాడు. నీకంటే నిస్వార్థపరుడైన ఆ యువకుడికే ఇవ్వని మోక్షాన్ని అప్పుడే నీకెలా ఇస్తాడనుకున్నావు? ఆ యువకుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు వాడి ఊరికి వెళ్ళు అన్న మందలింపు మాటలు పరంధాముడి చెవిలో వినపడ్డాయి. ఆ యువకుడు నాకంటే నిస్వార్థపరుడు ఎలా అయ్యాడు అన్నాడు పరంధాముడు ఆశ్చర్యంగా. అది తెలిసిన మరుక్షణం నీకు మోక్షం తప్పక లభిస్తుంది అన్న దేవుడు మాటలు పరంధాముడి చెవిలో వినపడ్డాయి. ఇక చేసేది లేక వాడు యువకుడి ఊరు చేరుకున్నాడు. ఆసరికి యువకుడి తండ్రి మామూలు మనిషి అయిపోయాడు. యువకుడు పరంధాముడి గురించి ఊరి వారందరికీ చెప్పేయటంతో వారంతా పరంధాముడికి ఘనస్వాగతం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. ఆ ఊళ్ళో కొందరికి అప్పుల బాధ, మరికొందరికి జబ్బుల బాధ, కొందరికి అత్తపోరు, కొందరికి కోడలి పోరు, కొన్ని పొలాల్లో పంట సనిగా పండదు, కొన్ని బావుల్లో నీరు ఊరదు, నెల తిరగకుండానే మొత్తం అందరి బాధలు తీర్చి పరంధామయ్య ఊరిని సుభిక్షం చేశాడు. ఆ ఊళ్ళో రంగడనే పూకిరి ఒకడున్నాడు. ఉన్నవాళ్ళు లేనివాళ్ళని బాధించటానికి
వాటిని ఉపయోగించుకునేవారు. పరందాముడు వచ్చాక ఊళ్ళో లేని వాళ్ళు అంటూ లేకుండా పోయారు. అందువల్ల ఎవరు రంగడిని పట్టించుకోవడం మానేశారు. క్రమంగా వాళ్ళు పశ్చాత్తాపం కలిగింది. రంగడు ఒక రోజున పరందాముడి దగ్గరికి వెళ్ళి, స్వామి, గతంలో నేను దుష్టుడిగా బతికిన తీరు నన్ను బాధిస్తోంది, ఆ బాధ నన్ను వేధిస్తోంది, ఈ బాధపడి పోవాలంటే మోక్షం ఒకటే మార్గం, నాకు మోక్షం ఇప్పించండి అని వేడుకున్నాడు. పరందాముడు వాడికి ధన కనక వస్తు వాహనాదులు ఇస్తానన్నాడు. ఆ ఊళ్ళో కాకపోతే మరెక్కడికైనా వెళ్ళి హాయిగా జీవించమన్నాడు. రంగడు తల అడ్డంగా ఊపి, స్వామి, మరెక్కడైనా వెళితే నేను మళ్ళీ మునుపటి రంగంలా ప్రవర్తించి అందరినో వేధిస్తాను, నాకు మోక్షమే మేలు, అది మీ వల్లనే లభించాలి అన్నాడు. సరే, నీ విషయం ఆలోచిస్తాను, రేపు రాను రంగడిని పంపేసి. పరందాముడు దేవుణ్ణి స్మరించుకుని కర్తవ్యం అడిగాడు. రంగడికి మోక్షం ఇవ్వాలనుకుంటే నువ్వు నీ మోక్షాన్ని వదులుకోవాలి, బాగా ఆలోచించుకో అన్నాడు దేవుడు పరందాముడి చెవిలో. మర్నాడు పరందాముడు రంగడితో, నీకు నా పుణ్యాన్ని ఇస్తున్నాను, దేవుణ్ణి స్మరిస్తూ పవిత్ర నదీ జలంలో స్నానం చేయి, నీకు తప్పక మోక్షం లభిస్తుంది అని పంపేశాడు. అప్పుడు వాడి ముందు దేవుడు ప్రత్యక్షమై, నాయన, నీకు మోక్షాన్ని ఇస్తున్నాను, ధన్యుడివి అన్నాడు. పరందాముడు కలవరపుడుతూ, పరమాత్మ, నాకు మోక్షం పొందాలని లేదు అన్నాడు. నీ పాత్ర ఇంతటితో ముగిసింది, ఈ సాయంత్రమే నువ్వు పవిత్ర నదీ జలాల్లో స్నానం చేయి, మోక్షం లభిస్తుంది అంటూ దేవుడు పరందాముడికి ఏదో చెప్పబోయే లోపల అంతర్ధానం అయిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, గతంలో పరందాముడు ఒకటి రెండు సార్లు దేవుడిని మోక్షం ఇవ్వమంటూ ప్రాధేయపడ్డాడు. అయినా దేవుడు అప్పుడు మోక్షం ఇవ్వని నిరాకరించి, వాడు తనకు మోక్షం వద్దంటున్న సమయంలో ఇవ్వటం వెనక ఏదైనా పరమార్థం ఉందా? దేవుడే మోక్షాన్ని ఇస్తుంటే పరందాముడు వద్దనంటాం అవివేకం, అనాలోచితం కాదా? ఇతరులు హాని చేయటమే పనిగా బతికిన రంగడికి మోక్షప్రాప్తి సహేతుకం అనిపించుకుంటుందా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో అని తల పగిలిపోతుందన్నాడు. దానికి విక్రమార్కుడు, పరందాముడు తనకు మోక్షం వద్దనటం వెనక వాడి పరోపకార చింతన ఉంది, అందుచేత అది అవివేకం, అనాలోచితం కాదు. తనకు లభించిన అద్భుత శక్తుల ద్వారా వాడు మానవ సేవ చేయాలనుకుంటున్నాడు. అయితే మానవ సేవకు ఉపయోగించవలసింది కేవలం అద్భుత శక్తులు మాత్రమే కాదు, మానవత్వం, విజ్ఞానం, సదాలోచన, సద్బుద్ధి, ఈ నాలుగు మానవ సేవ కోసం ఉపయోగిస్తున్న వారెందరో ఉన్నారు. వారి సేవలే ప్రపంచానికి శాశ్వతం. మానవ మేధకు అందని ఒకనొక అతీత శక్తి ప్రపంచాన్ని శాసిస్తుందని తెలియచేయటానికి దేవుడు అప్పుడప్పుడు పరందాముడు వంటి వారి ద్వారా తాత్కాలికంగా అద్భుత శక్తుల్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అలాంటి పాత్ర ముగియగానే వాళ్ళు మోక్షప్రాప్తి పొందుతారు. ఇక రంగడి విషయానికి వస్తే వాడికి నిజమైన పశ్చాత్తాపం. ఈ లోకంలో మరికొంతకాలం ఉంటే ఏదో ఒకనాడు తిరిగి క్రూర కార్యాలకు పూనుకుంటాను అన్నది వాడి భయం, అందువల్లనే వాడికి దేవుడు మోక్షం ఇచ్చాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ధన్యవాదాలు.